హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టెడ్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ త్రీ సెవెంటీ టూ పాయింట్స్ ఫాల్ అయి సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ వన్ దగ్గర నిఫ్టీ పాయింట్స్ డ్రాప్ అయి ఎయిటీన్ థౌసండ్ వన్ ఎయిటీ టూ దగ్గర సిక్స్ నైన్ దగ్గర క్లోజ్ అయింది నిన్నటి వీడియోలో డెట్ సీలింగ్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ మనం అనుకున్నాం కదా దీని రిలేటెడ్ గా నిన్న ప్రెసెంట్ యూఎస్ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ గారు అలాగే రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన మీన్స్ వీళ్ళ అపోజిషన్ కి సంబంధించిన లీడర్స్ తో నిన్న సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఆ సమావేశంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ గారు చెప్తున్నది పార్టీలో ఒక వాదనలు చూస్తుంటే కొంత డిఫరెన్స్ కనిపిస్తున్నా ప్రెసెంట్ అయితే ఒక అగ్రిమెంట్ కి రాలేదు ఈ డెట్ సీలింగ్ రిలేటెడ్ గా లిమిట్ ని పెంచడానికి బట్ పాసిబుల్ ఈ ఎండ్ ఆఫ్ ద వీక్ లోపు ఈ డెట్ సీలింగ్ రిలేటెడ్ గా ఈ డెట్ సీలింగ్ లిమిట్ రిలేటెడ్ గా ఒక కంక్లూజన్ వచ్చేదానికి ఒక ఫైనల్ డీల్ జరగడానికి అయితే ప్రాబబిలిటీ ఉంటుందని అండ్ ఆ అగ్రిమెంట్ రావడానికి ఒక పెద్ద డిఫికల్టీ ఏం లేదని మీన్స్ ఈ డెట్ సీలింగ్ ని పెంచడం ఒక కష్టతరమైన పని కాదనేలా తను స్టేట్మెంట్స్ ని చేస్తున్నారు తను ఈ వీక్ లో అన్నారు కానీ డెమోక్రాట్స్ చెప్తున్నది అయితే అంత క్విక్ టైం ఫ్రేమ్ లో డీల్ జరిగిపోతుందని పాజిటివ్ గా లేరు కానీ ప్రెసెంట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అండ్ డెట్ పై డిఫాల్ట్ అయితే ఎకానమీ రెసిషన్ లోకి వెళ్తుంది కాబట్టి మోస్ట్ పాసిబుల్ అలా జరగకుండా చూసుకుంటారని బికాస్ అలా జరిగితే అమెరికా డెట్ పై డిఫాల్ట్ అవడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది ఇలాంటి సందర్భాలే డెట్ సీలింగ్ లిమిట్ వచ్చిన సందర్భాలే ప్రీవియస్ గా కూడా ఉన్నాయి కానీ అలా వచ్చిన ప్రతిసారి డెట్ సీలింగ్ లిమిట్ ని పెంచుతూ వచ్చారు మరి ఈసారి అలా జరుగుతుందో చూడాలి అండ్ రిపబ్లికన్స్ వాళ్ళు చెప్తున్నది డెట్ సీలింగ్ రిలేటెడ్ గా ఉన్న ఉంటున్న థర్టీ వన్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్ లిమిట్ ని పెంచాలంటే ఈ బైడెన్ ఆర్ ఈ డెమోక్రాట్స్ ప్రెసెంట్ స్పెండ్ చేసిన ఫెడరల్ బడ్జెట్ పై స్పెండ్ చేస్తున్న ఆ స్పెండింగ్ ని తగ్గించుకోవాలని వాళ్ళైతే వాళ్ళ సైడ్ నుంచి అబ్జెక్షన్స్ అయితే చెప్తున్నారు సో రిపబ్లికన్స్ ఫెడరల్ బడ్జెట్ లో స్పెండింగ్ ని తగ్గించండి అంటున్నారు అండ్ డెమోక్రాట్స్ వాళ్ళ వేలో వాళ్ళ డిస్కషన్స్ జరుపుతూ మోస్ట్లీ డెట్ సీలింగ్ రిలేటెడ్ గా లిమిట్ ని పెంచే ప్రయత్నంలోని ఇరు పార్టీలు ఉన్నాయనే అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ గారు చెప్తున్నది ఖచ్చితంగా ఈ డీల్ త్వరలోనే అయిపోతుందని మరి చూడాలి ఈ డీల్ రిలేటెడ్ గా ఈ జూన్ ఫస్ట్ వరకే మనకి డెడ్ లైన్ ఉంది ఈ డెట్ సీలింగ్ రిలేటెడ్ గా ఈ ముందు లోపే ఈ డీల్ ఫైనల్ సీలింగ్ లిమిట్ ప్రెసెంట్ ఉంటే లిమిట్ ని పెంచగలుగుతూ ఉంటే అది యుఎస్ ఎకానమీ అండ్ గ్లోబల్ ఎకానమీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే బట్ ఈ డెడ్ సీలింగ్ రిలేటెడ్ గా మీరు రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా ట్రెషరీ సెక్రటరీ అయిన జనత్ ఎలెన్ రిలేటెడ్ గా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని గమనించవచ్చు తన స్టేట్మెంట్స్ మోస్ట్లీ నెగిటివ్ ఉంటాయి బట్ మార్కెట్స్ అంతా నెగిటివ్ గా పట్టించుకోవట్లేదు కానీ తన వర్డింగ్ చాలా మీన్స్ మార్కెట్ రిలేటెడ్ గా ప్యూర్లీ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసేలా ఉంటుంది లైక్ గా లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు గమనిస్తే జనత్ ఎలెన్ గారు అక్కడ ట్రెజరీ సెక్రటరీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు అయిపోతుంది జూన్ ఫస్ట్ కంతా అది ఎండ్ అవుతుంది కాబట్టి ఈ లోపు డెట్ సీలింగ్ లిమిట్ ఓవరాల్ మార్కెట్స్ ఒక ఎకానమీ స్ట్రోంగ్ ని చూస్తాయని ఈ డెట్ సీలింగ్ లిమిట్ కి లేకపోవడం గవర్నమెంట్ డెట్ డిఫాల్ట్ అవడం ఒక రెసిషన్ ని ట్రిగ్గర్ చేస్తుందని తన చేసిన ఈ స్టేట్మెంట్ ప్రెసెంట్ అయితే మార్కెట్ సీరియస్ గా తీసుకోవట్లేదు బికాస్ ఇలాంటి సందర్భాలు ప్రీవియస్ గా ఏర్పడినప్పుడు డెట్ సీలింగ్ లిమిట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెంచుతూనే వచ్చారు కాబట్టి ఈసారి కొత్తగా అది పెంచకుండా గవర్నమెంట్ డిఫాల్ట్ అయ్యే విధంగా రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ డిసిషన్స్ తీసుకోరు అనే ఒక నమ్మకం కూడా మార్కెట్ లో ఉంది అప్ కమింగ్ టైమ్స్ లో ఈ మీటింగ్స్ లో వాళ్ళ కంక్లూజన్ పెంచుతుంటే దెన్ ఇష్యూ మనకి జీరో నథింగ్ అయిపోతుంది అలా పెంచకపోతుంటే డేస్ గడుస్తున్న కొద్ది జూన్ ఫస్ట్ కి దగ్గర అయ్యే కొద్ది మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మన మార్కెట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు కంటిన్యూస్ గా డైరెక్షన్ గా మనం వ్యూ ని మెయింటైన్ చేస్తూ వచ్చింది వరకు ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ లెవెల్ వరకు బట్ ఆ లెవెల్ దగ్గర నుంచి ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఆ ఫిఫ్టీ పాయింట్ రేంజ్ అబో్ మార్కెట్ సస్టైన్ అయ్యేంత వరకు కూడా బులిష్ వ్యూ ని క్యారీ చేయకూడదు అనుకున్నా అండ్ ఆ లెవెల్స్ అయితే ప్రెసెంట్ మార్కెట్ బ్రేక్ చేసి సైడ్ అయితే సస్టైన్ అవ్వలేదు అలానే బులిష్ వ్యూ మార్కెట్ లో పోలేదు ఇంకా స్టిల్ వ్యూ బులిష్ గానే ఉంది కానీ ట్రేడ్స్ ఆర్ పొజిషన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ లెవెల్స్ కాదు ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఆ లెవెల్స్ అబోనే మనం అనుకున్నాం కానీ అక్కడి నుంచి ఆ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ లెవెల్స్ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ దగ్గర ఈ రీసెంట్ ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ కరెక్ట్ అయింది సో పర్సనల్ గా నేను చూస్తున్న ఇంపార్టెంట్ పొజిషనల్ బేసిస్ లో మార్కెట్ ని బులూస్ నుంచి కి మార్చుకోవాలని చూసిన లెవెల్ అయితే సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ బాగా పెరిగినప్పుడు ఈ జోన్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే నేను గమనిస్తున్న లెవెల్ అయితే ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ అని చెప్పాను సో ఇమీడియట్ గా ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ ప్రాబబిలిటీ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ వరకు కూడా ఉంటుంది కాబట్టి అంత బిగ్ లెవెల్స్ డౌన్ సైడ్ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు చూసుకుంటూ ఉండలేను ఇక్కడ నుంచి దగ్గరగా చూడాలనుకుంటే ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ లెవెల్ ని గమనించు బట్ పర్సనల్ గా నేను ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ ని చేంజ్ నుంచి బెరిష్ గా మార్చుకోవాలనుకునే సెవెంటీన్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ బ్రేక్ డౌన్ సైడ్ క్లోజ్ అయినప్పుడు అప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ వ్యూ నే కారీ బట్ బట్ బేసిస్ లో బులిష్ ట్రేడ్స్ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అబో మార్కెట్ క్లోజ్ అయితేనే ఇంకా సేఫ్ సైడ్ చూడాలనుకుంటున్న వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో మెన్షన్ చేస్తున్నది ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫిఫ్టీ పాయింట్ రేంజ్ అబో క్లోజ్ అయితేనే మనకి కాన్ఫిడెన్స్ ఆన్ బులిష్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి ఎవాల్వ్ అవుతుంది అండ్ ఎఫ్ఐఎస్ డేటా మాట్లాడుకుంటే లాస్ట్ కన్సిక్యూటివ్ సెషన్ నుంచి వాళ్ళు ఈక్విటీ మార్కెట్స్ లో బయర్స్ గానే ఉంటున్నారు నిన్నటి మార్కెట్ కూడా ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ క్రోర్ దగ్గర ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వాళ్ళు బై చేయడం జరిగింది అండ్ నెట్ లాంగ్స్ అండ్ షార్ట్ పొజిషన్స్ ని టాలీ చేస్తే షార్ట్ సైడ్ ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ దగ్గర పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆదాని కేస్ రిలేటెడ్ గా జనవరి లో స్టార్ట్ అయిన ఇష్యూ రిలేటెడ్ గా మార్చ్ లో సుప్రీంకోర్టు వాళ్ళు సెబీ వాళ్ళని అలాగే ఎక్స్పర్ట్ కమిటీని వీళ్ళిద్దరినీ కూడా ఈ కేసులో అసలు ఏం జరిగింది ఆదానిపై అలా ఫారెన్ ఎంటిటీ వాళ్ళు ఎందుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారు అసలు దీంట్లో ఉన్నవన్నీ కూడా పరిశీలించండి రెండు నెలలు గడువు ఇస్తే ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు మాత్రం వాళ్ళ తుది నివేదికని వాళ్ళ కంప్లీట్ రిపోర్ట్ ని సుప్రీం కోర్ట్ వాళ్ళకి సబ్మిట్ చేశారు కానీ రీసెంట్ టైమ్స్ లో సెబీ వాళ్ళు ఇది చాలా కాంప్లెక్స్ గా ఉంది ఇతర దేశాల్లో ఉంటున్న ఫైల్స్ ని డాక్యుమెంట్స్ ని కూడా తెప్పించుకొని చూసాకే మేము ఫైనల్ కంక్లూజన్ రాగలం సెగ్మెంట్స్ లో హిండన్ బర్గ్ వాళ్ళ ఆదాని వాళ్ళపై చేసిన ఆరోపణలు కొంత కాంప్లెక్స్ ఆరు నెలలు గడువు కావాలని అడిగినప్పుడు మేము మీకు మూడు నెలలు మాత్రమే ఇవ్వగలం ఆగస్ట్ ఎండ్ లోపు మీరు అది కంక్లూడ్ చేయండి అని రీసెంట్ గా సుప్రీం వాళ్ళు అప్డేట్ చేశారు కదా అండ్ ఈ ఎంటైర్ ఇష్యూ రిలేటెడ్ గా వాళ్ళు ఇవాళ ఇచ్చారు సెబీ వాళ్ళు అడిగిన ఆరు నెలల గడువుని ఇవ్వలేం కానీ ఆగస్టు పద్నాలుగవ తేదీ లోపు సిబి వాళ్ళు అసలు ఈ ఆదాని కేసులో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేశారు ఆ రిపోర్ట్ ఆ డేటా అంతా మా ముందు పెడితే వాళ్ళ దగ్గర ఉంటున్న ప్రోగ్రెస్ ని బట్టి మీన్స్ వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు రియల్ గానే వీళ్ళకి ఆ టైం రిక్వైర్మెంట్ ఉందా ఇప్పటి వరకు ఇచ్చిన టైంలో ఏం చేశారు అన్నది గమనించి కావాలంటే మళ్ళీ మేము మాట్లాడతాం కానీ ఇంకెంత టైం ఇవ్వాలని గా సిక్స్ మంత్స్ మేము ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఆగస్టు పద్నాలుగో సెబీ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్వెస్టిగేషన్ ని సబ్మిట్ చేయాలనేలా సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చారు అని దీంతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు సమర్పించిన నివేదిక ఉంది కదా అనలైజ్ చేయడానికి కోర్టు కి ఎక్స్పర్ట్ కమిటీ సజెషన్స్ కావాలని అండ్ దీని రిలేటెడ్ గా ప్రొసీడింగ్స్ ని జులై లెవెన్త్ వెల్లడిస్తారనేలా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఫైన జూలై న మనకి ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్ రిలేటెడ్ గా ఉంటున్న రిపోర్ట్ రిలేటెడ్ గా అప్డేట్ అండ్ ఆగస్ట్ ఫోర్టీన్ సిబి వాళ్ళు ఇటువంటి ఇన్వెస్టిగేషన్ ఎంత దూరం వెళ్లారా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఏ సుప్రీం కోర్టు ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మీరు చాలా స్కామ్స్ విన్నారు కదా కానీ ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ప్రాక్టీస్ చేసే యాప్స్ లో మీన్స్ ఆ ప్రాక్టీస్ యాప్స్ తో కూడా పెద్ద మొత్తంలో స్కామ్స్ కోట్లలో స్కామ్స్ చేశారనే డేటా ఎప్పుడైనా విన్నారా ఇక్కడ ఇదే కనిపిస్తుంది ఎంటైర్ స్కామ్ అంతా పంజాబ్ లో జరిగినట్లు అక్కడ యూజువల్ గా మనం ట్రేడింగ్ ని ప్రాక్టీస్ చేసి లైక్ స్టాక్స్ ని కొని అమ్మగలిగే ప్లాట్ఫామ్స్ బోల్డ్ ఉంటాయి కదా మార్కెట్ లో అలాంటి ఒక ప్లాట్ఫామ్ వి ట్రేడ్ యాప్ అని బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి బిగినర్స్ కి ఏది రియల్ ఏది ఫేక్ స్టాక్స్ ని కొనాలంటే డబ్బులు డిపాజిట్ చేయాలన్న విషయం అర్థం అవుతుంది కొన్న తర్వాత అది వాళ్ళ డిమాట్ అకౌంట్ లో ఉంటుంది అది పెరుగుతుండడం పడుతుండడం దాన్ని బట్టి వాళ్ళకి ప్రాఫిట్ లాస్ ఉంటుందన్న మాత్రమే అర్థం అవుతుంది కానీ ఆ యాప్ ఒక అథెంటిసిటీ ఐడియా ఉండదు కాబట్టి ఈ వి ట్రేడ్ యాప్ వాళ్ళు ఎవరైతే స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ఇది ఒక రియల్ ప్లాట్ఫామ్ ఈవెన్ మీరు ఇందులో డిపాజిట్ చేస్తే మేము గైడ్ చేస్తాం సో దట్ మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చని ఆశ చూపించి అది యాక్చువల్లీ ట్రైన్ డెమో యాప్ సో దట్ సో దట్ ఎవరు లాగిన్ క్రియేట్ చేసుకున్నా వాళ్ళకి ఆటోమేటిక్ గా కొంత అమౌంట్ రిఫ్లెక్ట్ చేస్తుంది బట్ ఆ యాప్ రిలేటెడ్ గా కంట్రోల్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు ఎంత డబ్బులు పెట్టి ఓపెన్ చేస్తారో అంత డబ్బులే వాళ్ళకి ట్రైనింగ్ రిలేటెడ్ యాప్ లో చూపిస్తూ అండ్ ఓపెన్ చేసిన వాళ్ళు వాళ్ళ ఇష్టం కదా ఏ స్టాక్స్ అయినా కొనుక్కోవచ్చు ఆ డెమో మనీతో వాళ్ళ కొనుక్కొని లాస్ వచ్చిన వాళ్ళకి ఓకే మేము లాస్ అయ్యం అనుకుని అలా వదిలేస్తున్నారు కానీ ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు విత్ డ్రా చేయాలనుకున్నప్పుడు ఆ యాప్ కూడా వాళ్ళ కంట్రోల్ లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ లెజర్ లో ఆటోమేటిక్ గా లాస్ చూపించి మీరు లాస్ కు వెళ్లారు మీకు కనిపిస్తున్నది వేరు బయట ఇక్కడ రియల్ గా జరుగుతున్న స్టాక్ ప్రైస్ ఇది అని ఇంకెవరైనా ఇంకా ఫర్దర్ గా క్వశ్చన్స్ అడగడానికి ప్రయత్నిస్తే అకౌంట్ ఓపెనింగ్ టైమ్ లో కంపల్సరీగా చెక్స్ ఇవ్వాల్సిందే బ్లాంక్ చెక్స్ అని కొన్ని చెక్స్ ని కూడా తీసుకొని ఎవరైనా ఎదురు తిరిగినప్పుడు ఆ బ్లాంక్ చెక్స్ తో వాళ్ళపై బ్లాక్ మెయిలింగ్ కూడా యాప్ వాళ్ళు చేస్తున్నారని యాక్చువల్లీ ఇందులో చాలా మంది మోసపోయారు కోట్లలోనే నష్టం జరిగిందని కానీ వాళ్ళందరిలో ఎవరూ కంప్లైంట్ చేయలేదు బికాస్ అది రియల్ గానే స్టాక్ మార్కెట్ యాప్ అనుకోని కానీ ఎవరికైతే అనుమానం వచ్చిందో ఇది నిజమైన స్టాక్ మార్కెట్ నష్టపోయిన ఈ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇస్తూ ఉండడం వాళ్ళు చేసిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఈ మొత్తంలో కూడా వెరిఫై చేస్తున్నప్పుడు ఇది లక్షల్లో కాదు కోట్లలో జరిగిన స్కామ్ ఈ ఫేక్ యాప్ ని పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లోకి వస్తున్న వాళ్ళని మోసం చేస్తూ మోస్ట్లీ బిగ్నెస్ ఎలాగో లాస్ అవుతుంటారు అలా ఎలాగో ప్రాఫిట్ వస్తూ ఉంటది బికాస్ లాస్ అయ్యాం కదా అని వాళ్ళే వదిలేసుకుంటారు బట్ ప్రాఫిట్ వచ్చిన వాళ్ళని కూడా మీకు కనిపించేది అది కాదని చెప్పి వాళ్ళ యాప్ లో చేంజెస్ చేస్తూ వాళ్ళకి లాస్ కనిపించేలా చూపించి పెద్ద మొత్తంలో మనీ స్కామ్ చేసినట్లు అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు మీకు తెలిసిన కొత్త వాళ్ళు ఎవరైనా న్యూ యాప్ చెప్తూ ఇందులో అయితే ఎవరు గైడెన్స్ కూడా ఇస్తానంటున్నారు ఆ యాప్ వాళ్ళే అనేలా ఎవరైనా చెప్తున్నప్పుడు అది అసలు ఎన్ఎస్ఈఆర్ బిఎస్సి లో ఎక్స్చేంజెస్ లో రిజిస్టర్ అయిందా లేదా అసలు యాప్ ఒక అథెంటిసిటీ ఏంటి అనేది ఒక్కసారి గమనించి అఫీషియల్ గా ఉందా లేదా అనేది మొత్తం గమనించిన తర్వాత ఫర్దర్ గా వాటి రిలేటెడ్ గా మనం డిసిషన్ తీసుకోవాలి కాబట్టి ఫేక్ కాల్స్ ఆర్ టిప్స్ ఇస్తూ పంప్ అండ్ చేస్తూ అండ్ ఫేక్ ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్ పెడుతూ స్టాక్స్ రిలేటెడ్ గా స్కామ్స్ కి పాల్పడుతున్న ప్రమోటర్స్ ఇవన్నీ స్టాక్ మార్కెట్ లో జరిగే కేవలం డెమో యాప్స్ తో కూడా అసలు ఎటువంటి రియల్ యాప్స్ కాకుండా డెమో యాప్స్ డెమో కూడా రియల్ కలెక్ట్ చేస్తూ లాస్ అయితే హ్యాపీగా ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినా వాళ్ళ యాప్ లో వాళ్ళు చేంజెస్ చేసి వాళ్ళకి చూపిస్తూ ఇలాంటి కొత్త తరహా మోసాలకు కూడా స్కామర్స్ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ స్టీరింగ్ అండ్ సస్పెన్షన్ లింకేజ్ ప్రొడక్ట్స్ అండ్ కనెక్టెడ్ మొబిలిటీ సొల్యూషన్స్ లో బిజినెస్ చేసే రానే లిమిటెడ్ రానే మద్రాస్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది వీళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న స్టెప్ డౌన్ సబ్సిడీ అయినా రానే లైట్ కాస్టింగ్ అని కంపెనీని డిజిన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లు అండ్ దీని రిలేటెడ్ గా షేర్ హోల్డర్ అప్రూవల్ కోసం వీళ్ళు చూస్తారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం టూ థౌసండ్ సిక్స్టీన్ లో యాక్చువల్ ఈ కంపెనీని అక్వైర్ చేశారు ఈ లైట్ మెటల్ కాస్టింగ్ కంపెనీని లైట్ మెటల్ కాస్టింగ్ ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ మోస్ట్లీ మనకి కార్స్ లో స్టీరింగ్ కానీ ఇతర నాన్ ఆటోమోటివ్ ప్రొడక్ట్స్ లో కూడా వాళ్ళు సర్వీసెస్ అయితే కంపెనీ టూ థౌసండ్ అక్వైర్ చేశారు అండ్ ఈ పర్టికులర్ కంపెనీ సిక్స్టీన్ లో అక్వైర్ చేసిన ఈ బిజినెస్ ని నిజెంట్ డిజిన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటూ ఉండడం డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్న కంపెనీ రిలేటెడ్ గా మేబీ వాల్యూ వాల్యుయేషన్స్ హైయర్ సైడ్ ఉంటాయి అండ్ మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ సో షేర్ హోల్డర్స్ కి వాల్యూ క్రియేట్ అవుతుందని మార్కెట్ భావిస్తూ ఆఫ్టర్ దిస్ అప్డేట్ స్టాక్ మనకిలా మూవ్ అయింది ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బీపీసీఎల్ గురించి మాట్లాడుకోవాలి బీపీసీఎల్ వాళ్ళు ఫిఫ్టీ టూ థౌసండ్ క్రోర్స్ విలువ చేసే క్యాపెక్స్ ప్లాన్స్ ని అనౌన్స్ చేశారు వి త్రీ ప్లాన్స్ దగ్గరగా ఉన్నాయి ఫస్ట్ ప్లాన్ ఫార్టీ నైన్ థౌసండ్ క్రోర్స్ దగ్గరగా ఖర్చు పెట్టి వీళ్ళ బీనా రిఫైనరీ ఉంది కదా ఈ మధ్యప్రదేశ్ లో ఉంటుంది రిఫైనరీ బీనా రిఫైనరీ లో ఇథిలి క్రాకర్ రిలేటెడ్ గా ఫార్టీ నైన్ థౌసండ్ క్రోర్ ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు అండ్ ఈ సేమ్ రిఫైనరీ రిలేటెడ్ గా టూ ఫిఫ్టీ మెగా వాట్స్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ని అవసర పవర్ ని ఆ రిఫైనరీ చేస్తారని దీని రిలేటెడ్ గా ఆల్మోస్ట్ నైన్ సెవెంటీ ఎయిట్ క్రోర్ దగ్గర ఖర్చు పెడతారని అండ్ థర్డ్ అండ్ ఫైనల్ దా స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం నైన్టీన్ హండ్రెడ్ క్రోర్స్ దగ్గర ఖర్చు పెడుతూ లూబ్రికెన్స్ అండ్ లూబ్రికెన్ బేస్డ్ ఆయిల్స్ రిలేటెడ్ గా స్టోరేజ్ కోసం హండ్రెడ్ కోర్స్ ఖర్చు పెడతారు అండ్ టోటల్ గా ఫిఫ్టీ టూ థౌసండ్ ఖర్చు చేస్తారన్నట్టు అప్డేట్ చేస్తున్నారు డెట్ రీసెంట్ గా మార్చ్ టూ ఎండింగ్ కి చూస్తే నియర్లీ సిక్స్టీ థౌసండ్ అబో దగ్గర ఉంది అండ్ అడిషనల్ గా ఇప్పుడు అనౌన్స్ చేస్తున్న క్యాపెక్స్ మరి చూడాలి నెక్స్ట్ ట్వంటీ సెకండ్ మేన వీళ్ళ రిజల్ట్స్ పబ్లిష్ చేస్తారు కదా రీసెంట్ గా హెచ్సిఎల్ అండ్ ఐఓసి రిలేటెడ్ గా మంచి నెంబర్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళు కూడా మంచి పోస్ట్ చేస్తారు బట్ రిజల్ట్స్ తో పాటు క్యాపెక్స్ రిలేటెడ్ ఎటువంటి గ్రోత్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ ఉంటున్న ఈ బారోయింగ్స్ కి ఇప్పుడు కొత్తగా వస్తున్న క్యాపెక్స్ కారణంగా ఏదైనా ఫర్దర్ బారోయింగ్ ప్రెజర్ ఇంకా పెరుగుతుందా వీటి అన్నిటి గురించి ట్వంటీ సెకండ్ పోస్ట్ చేసే రిజల్ట్స్ అండ్ ప్రాబబ్లీ ఒక కాన్ఫరెన్స్ కాల్ లో మేనేజ్మెంట్ క్లారిఫై చేస్తే ఈ స్టాక్ రిలేటెడ్ ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసిన ఈ స్టెప్స్ కి మార్కెట్ లో క్లారిటీ ఉంటుంది ఫైనలీ ఒక బిగ్ క్యాపెక్స్ ప్లాన్స్ అయితే బీపీసీఎల్ వల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ థౌసండ్ క్రోర్స్ విలువ చేసే క్యాపెక్స్ ప్లాన్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ ఇంగ్రీవే వాళ్ళ నెంబర్స్ పోస్ట్ చేశారు మార్కెట్ టైమ్స్ లోనే పోస్ట్ చేస్తారు ఆ లో స్టాక్ ఎక్కువగా కరెక్ట్ అయింది కదా ఆల్మోస్ట్ టూ థర్టీ అరౌండ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు దాని తర్వాత ఈవినింగ్ మనకి కాన్ఫరెన్స్ కాల్ అనేది కండక్ట్ అయింది దాంట్లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు ఏ డివిజన్స్ లో వాళ్ళకి వీక్నెస్ ఉందని అండ్ వాటి రిలేటెడ్ ఎటువంటి గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని సో కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్ గా సమరీని మాట్లాడుకుందాం రిజల్ట్స్ లో గమనించారంటే టూ మచ్ డివియేట్ అవుతూ వీక్ గా పర్ఫార్మ్ చేసిన సెగ్మెంట్ న్యూట్రిషన్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో డ్రాప్ ఉంది మార్జిన్స్ అండ్ ఆపరేటింగ్ సైడ్ కూడా న్యూట్రిషన్ సెగ్మెంట్ లో బిగ్ డ్రాప్ కనిపిస్తుంది బట్ స్పెషాలిటీ కెమికల్స్ లో అట్లీస్ట్ రెవెన్యూస్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటున్న మార్జిన్స్ అండ్ ఆపరేటింగ్ సైడ్ మాత్రమే డ్రాప్ కనిపిస్తుంది కెమికల్స్ లైక్ ఇంటర్మీడియట్ బిజినెస్ లో కూడా మరి వీక్నెస్ ఏం కనిపించలేదు సో అన్ని సెగ్మెంట్స్ లో లైక్ స్పెషాలిటీ కెమికల్స్ న్యూట్రిషన్ అండ్ కెమికల్స్ లైక్ ఇంటర్మీడియట్ బిజినెస్ వీటన్నింటిలో కల్లా వీక్ గా వచ్చిన నెంబర్స్ న్యూట్రిషన్ సెగ్మెంట్ నుంచి దీని రిలేటెడ్ గా వీళ్ళు మాట్లాడుతూ ఆగ్రో కెమికల్ స్పేస్ నుంచి వీళ్ళకి మ్యూటెడ్ డిమాండ్ కనిపించిందని వీలే కాదు ఇదే సెగ్మెంట్ లో ప్లే చేస్తున్న ఇతర ప్లేయర్స్ కూడా రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ లో చెప్తున్నది ఆగ్రో కెమికల్ స్పేస్ నుంచి వీళ్ళకి తక్కువ డిమాండ్ ఉందని సో వీటి రిలేటెడ్ గా ఏదైతే వీక్నెస్ కనిపించింది నెంబర్స్ లో ఇది నెక్స్ట్ క్వార్టర్ ఆ నెక్స్ట్ క్వార్టర్ లో కాదు సెకండ్ హాఫ్ ఆఫ్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ లో రికవర్ చెప్తున్నారు సో నెక్స్ట్ వన్ టూ క్వార్టర్స్ కూడా ఒక బిగ్ రికవరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయదు సెకండ్ హాఫ్ లో వాళ్ళు రికవరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అండ్ ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ దగ్గర బిజినెస్ రిలేటెడ్ గా ఈ ఐ ట్వంటీ ఫోర్ లో ఖర్చు పెడుతూ దాని నుంచి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ దగ్గర బిజినెస్ బై ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు మేనేజ్మెంట్ అప్డేట్ చేసింది సో ఓవరాల్ ఇక్కడ టూ ది ఇప్పుడు ఏదైతే వీక్నెస్ అది నెక్స్ట్ టూ క్వార్టర్స్ కూడా కంటిన్యూ అవుతుంది బైఎఫ్ఐ ట్వంటీ ఫోర్ సెకండ్ హాఫ్ ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత ఫైనాన్షియల్ సిక్స్ మంత్స్ తర్వాత నుంచి రికవరీ నెంబర్స్ లో ఎక్స్పెక్ట్ చేయాలి ఇన్వెస్టర్స్ అండ్ సెకండ్ థింగ్ క్లాన్ లో వీళ్ళు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రో దగ్గర ఖర్చు పెడతారు ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ లో అండ్ దాని నుంచి సిక్స్ హండ్రెడ్ దగ్గర వీళ్ళు రెవెన్యూస్ ని ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారనే జూబ్లెంట్ ఇంగ్రివి వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ లో అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి రిలయన్స్ రిలేటెడ్ గా జియో అండ్ కి సంబంధించిన బీపీ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కలిసి ఇండియాలో ఈ పెట్రోల్ అండ్ డీజిల్ రిలేటెడ్ గా బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లు అవుట్లెట్స్ ఈ సెగ్మెంట్ లో వీళ్ళు ఫర్దర్ గా గ్రో అనుకుంటున్నట్లు ప్రీవియస్ గా చాలా టైం బ్యాక్ అప్డేట్ చేశారు కదా ఇప్పుడు వాళ్ళు ప్రీమియం డీజిల్ అయితే లాంచ్ చేస్తున్నారు అండ్ రిలయన్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది ఈ ప్రీమియం డీజిల్ ని చేస్తే ట్రక్స్ నార్మల్ డీజిల్ యూజ్ చేసే ట్రక్స్ కంటే ఒక లక్ష పదివేల రూపాయల వరకు ప్రతి వెహికల్ కి ఆ ట్రక్స్ ఒక లైఫ్ టైమ్ లో సేవ్ చేసుకుంటాయని ఓవరాల్ గా నార్మల్ డీజిల్ తో కంపేర్ చేస్తే ప్రీమియం డీజిల్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ మోర్ పని చేస్తుందని అలా అని చెప్పి రేటు ఎక్కువేం కాదు నార్మల్ డీజిల్ నైన్ ట్వంటీ ఎయిట్ పైస్ దగ్గర ముంబై లో ఉంటాయి వీళ్ళు నైంటీ వన్ రూపీ థర్టీ పైస్ పర్ లీటర్ వీళ్ళు డీజిల్ ని సెల్ చేస్తున్నారని రిలయన్స్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే కనిపిస్తుంది సో వీళ్ళు రీటైల్ సెగ్మెంట్ సైడ్ కూడా లైక్ ఇప్పుడు మనకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏవైతే ఈ సెగ్మెంట్స్ లో బిజినెస్ ని చేస్తున్నాయో వాళ్ళకి కాంపిటీషన్ గా రిలయన్స్ వాళ్ళు కూడా ఇలా కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని లైక్ ఈవెన్ బయట మనకి ఆల్రెడీ కనిపిస్తున్న డీజిల్ ఆర్ అడిటివ్ ఫ్రీ డీజిల్ వీటితో కంపేర్ చేస్తున్న కొత్త కొత్త సెగ్మెంట్స్ లో వీళ్ళు ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తూ ఈవెన్ బయట సెల్ చేస్తున్న వాటి కంటే కొంత ప్రైస్ ని తక్కువ పెట్టడం కారణంగా ఈ సెగ్మెంట్ లో వీళ్ళు నార్మల్ గా ఇతర సెగ్మెంట్స్ లో వచ్చినట్లే ఇతర కాంపిటేటర్ తో కంపేర్ చేస్తే ఒక ప్రైజ్ ని తీసుకుంటూ బెటర్ ప్రొడక్ట్ అనేలా వీళ్ళు మార్కెట్ లో గ్రో అవ్వాలనుకుంటున్నట్లు నెక్స్ట్ ఇంపార్టెంట్ చేంజ్ రిలేటెడ్ గా టాప్ మేనేజ్మెంట్ గా కనిపిస్తుంది పేటిఎం రిలేటెడ్ గా ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పొజిషన్ లో భవేష్ గుప్తా అపాయింట్ గారి ప్రీవియస్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ లో ఉన్నారు తనకి పొజిషన్ ఇస్తున్నట్లు బట్ ఇప్పుడు ఆ పొజిషన్ నుంచి ఇప్పుడు కంపెనీ రిలేటెడ్ గా ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పొజిషన్ కి తనని అపాయింట్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి బిఫోర్ పేటిఎం తను క్లిక్స్ క్యాపిటల్ కి సి గా వ్యవహరించారు అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఎస్ఎంఈ అండ్ బిజినెస్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా తన హెడ్ గా వ్యవహరించారు అండ్ ఐసిఐసి బ్యాంక్ లో తన వేరియస్ రోల్స్ ఇయర్స్ లో నిర్వహించారు నెక్స్ట్ పెనీ స్టాక్ అయిన ఎనర్జీ రిలేటెడ్ గా వాళ్ళు మనకి ఇంతలా రావడానికి మెయిన్ రీజన్ వీళ్ళకి వైబ్రెంట్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి థర్టీ త్రీ విన్ టర్బైన్ జనరేటర్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించింది ఎలా సుజ్లాన్ ఎనర్జీ అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ప్రైజ్ ర్యాలీకి రీజన్ నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఇంకొక కొత్త ఆర్డర్ ని గెలుచుకుంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది ఆర్వీఎన్ఎల్ వాళ్ళు అలాగే గణపతి ఇంజనీర్ వర్క్స్ వాళ్ళు వీళ్ళిద్దరు కంబైన్ గా ఫామ్ అయిన ఎన్టీ ఎయిటీ వన్ విలువ చేసే ఆర్డర్ లభించిందని రిలేటెడ్గా ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ అండ్ గణపతి ఇంజనీర్స్ వాళ్ళకి పర్సెంట్ దగ్గరగా ఓనర్షిప్ ఉంటుందని అండ్ ఈ ఆర్డర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈ సికింద్రాబాద్ డివిజన్ నుంచి వచ్చిందని అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్స్ ప్రొవైడ్ చేస్తారనేలా ఆర్వీఎన్ఎల్ వాళ్ళ ఎక్స్చేంజెస్ తో ఇవాళ చేశారు నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ పోస్ట్ చేశారు లాస్ట్ క్వార్టర్ కంటే బెటర్ గానే ఉంటున్నాయి పర్టికులర్ గా మార్జిన్స్ లో ఉంటుంది ఎక్స్పెన్షన్ వీళ్ళ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో స్లైట్ డిక్లైన్ కనిపిస్తుంది దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ఏమైనా క్లారిటీ బట్ ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉంటున్నాయి అండ్ నెక్స్ట్ ఫర్టిలైజర్స్ వీళ్ళు నెంబర్స్ తో పాటు టెన్ రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు ఆన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ నెంబర్స్ లో ఫ్లాట్నెస్ కనిపిస్తుంది మీన్స్ ఎటువంటి బిగ్ గ్రోత్ కానీ ఆర్ బిగ్ నెగిటివ్ సర్ప్రైస్ కానీ కనిపించదు బట్ ఒకప్పుడు మనకి స్టాక్ రిలేటెడ్ గా మంచి మూవ్ ఉంది కదా అప్ సైడ్ మంచి మూవ్ ఉంది కదా ఆ టైమ్స్ లో ఉంటున్న మార్జిన్స్ అండ్ ఆ టైమ్స్ లో ఉంటున్న రోబోస్ బిజినెస్ స్టిల్ మనకి నెంబర్స్ లో కనిపించట్లేదు ఓవరాల్ నెంబర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీన్ రీసెంట్ నెంబర్ రీసెంట్ బిజినెస్ కంటే దీపక్ ఫర్టిలైజర్స్ వాళ్ళు స్లైట్ ఇంప్రూవ్మెంట్ కొంత ఫ్లాట్ గానే నెంబర్ చేశారు అనుకోవాలి అండ్ ఐ సెడ్ నెంబర్స్ తో పాటు టెన్ రూపీస్ పర్సెడ్ డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటించారు నెక్స్ట్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా జూబులెంట్ ఫుడ్ వర్క్స్ రిలేటెడ్ గా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు వీళ్ళ నెంబర్స్ ఏ కాదు ఇదే సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తుండే దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా నెంబర్స్ పోస్ట్ చేశారు వాళ్ళ నెంబర్స్ అండ్ ఈవెన్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ నెంబర్స్ ఈ కామన్ గా కనిపించేది మార్జిన్ లో ప్రెషర్ దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్స్ చెప్తూ వచ్చేది రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ కారణంగా మార్జిన్స్ అలాగే ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయిందని ఈవెన్ స్టిల్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే వీక్ గా ఉంటున్నా స్టాక్ లో లెవెల్స్ నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యి ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ పాజిటివ్ లో క్లోజ్ అయింది సో చూడాలి కాన్ఫరెన్స్ కాల్ లో వీళ్ళు ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అని నెక్స్ట్ టూ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి ఒకటి ఆంబర్ అదే అండి ఎంటర్ప్రైజెస్ ఇంకొకటి కేన్స్ రీసెంట్ గా మార్కెట్ లో ఐపీఓ వచ్చి ఐపీఓ వచ్చిన పాయింట్ నుంచి కూడా ర్యాలీ కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు ని పోస్ట్ చేశారు వీళ్ళిద్దరు కూడా ఒక సంబంధించిన వాళ్ళు బట్ వీళ్ళ బిజినెస్ డిఫరెంట్ ఫస్ట్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం ఎంటర్ప్రైజెస్ ఏసీస్ టీవీస్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ చేస్తుంటారు కదా వీళ్ళ నెంబర్ పైన గమనించు క్వటర్ అన్ క్వార్టర్ రెండు ఇయర్ అన్ ఇయర్ బేసిస్ లో కూడా గుడ్ గ్రోత్ ని వీళ్ళు తీసుకొచ్చారు పర్టికులర్ గా అంబర్ వాళ్ళ బిజినెస్ డివిజన్స్ లో మీకు ఐడియా ఉంటే ఆర్ఏఎస్ అండ్ కాంపోనెంట్స్ బిజినెస్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ ని కాంట్రిబ్యూట్ చేసే సెగ్మెంట్ లో ఫైవ్ పర్సెంట్ గ్రో అండ్ ఆపరేటింగ్ సైడ్ గ్రోత్ వచ్చింది అండ్ రిమైనింగ్ సెగ్మెంట్స్ లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబిలిటీ సెగ్మెంట్ లో కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గ్రోత్ ని ఇండివిజువల్ గా డివిజన్ వైడ్ గా కూడా గ్రోత్ ని డివిజన్ బెటర్ గా పర్ఫార్మ్ ప్రతి డివిజన్ లో కూడా బెటర్ గ్రోత్ అండ్ గా ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేసే ఆర్ఏసండ్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా కూడా మంచి గ్రోత్ ని డెలివరీ డెలివర్ ఉండడం ఓవరాల్ రిజల్ట్స్ బాగున్నాయి అది స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ర్యాలీకి రీజన్ అండ్ ఇక కేయిన్స్ విషయానికి వస్తే వీళ్ళు ఆటో అండ్ ఈవెన్ డిఫెన్ బిజినెస్ ని అందిస్తూ ఉంటారు వీళ్ళ రిలేటెడ్ గా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ లో మనకి బెటర్ గ్రోత్ కనిపించింది అండ్ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందో అందులో అదర్ ఇన్కమ్ కూడా సెవెన్ క్రోర్ యాడ్ అయిందని విషయాన్ని గుర్తుంచుకోవాలి అది యాడ్ అవుతున్నా సరే ఓవరాల్ స్టాక్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్ ప్రతి సెగ్మెంట్ లో రెవెన్యూస్ మార్జిన్ ఆపరేటింగ్ సైడ్ అండ్ ప్రాఫిటబిలిటీ ప్రతి సెగ్మెంట్ అండ్ ఇయర్ బేసిస్ లో చూపిస్తున్న గ్రోత్ స్టాక్ ర్యాలీకి రీజన్ ఇవి రెండు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచే మనకు వస్తున్నాయి రీసెంట్ గా ఉంటున్న మ్యాక్రో డేటాలో మన ఇండియా నుంచి ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ ఏప్రిల్ నెలకు సిక్స్ పర్సెంట్ పెరుగుతూ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్ దగ్గర రికార్డ్ అయితే నమోదు చేసింది సో రెస్ట్ ఆఫ్ సెగ్మెంట్స్ వీక్ ఎలక్ట్రానిక్స్ ఒక ఎక్స్పోర్ట్స్ రీసెంట్ టైమ్స్ పెరుగుతున్నాయి మనది ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వాలనే ప్రయత్నంలో ఎలక్ట్రానిక్స్ పర్టికులర్ గా పిఎల్ఐ స్కీమ్స్ ని కూడా అనౌన్స్ చేస్తూ వీటి రిలేటెడ్ గా గ్రోత్ ని తీసుకురావాలన్న గవర్నమెంట్ ప్రయత్నం ఈ బిజినెస్ లో క్లియర్ గా కనిపిస్తుంది అండ్ ఈవెన్ ఇవాళ కేబినెట్ లో కూడా ఐటీ రిలేటెడ్ గా మీ ఐటీ హార్డ్వేర్ రిలేటెడ్ గా పిఎల్ఐ స్కీమ్ లో భాగంగా సెవెంటీన్ ఫెర్టిలైజర్ సబ్సిడీ రిలేటెడ్ గా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి అండ్ క్రెడిట్ యాక్సెస్ గురించి మాట్లాడుకోవాలి ఈ మెయిన్ బ్యాంకింగ్ సెగ్మెంట్ లో వాళ్ళు ఎలాంటి గ్రోత్ ని తీసుకొచ్చారు ఈ మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఇటువంటి గ్రోత్ ని తీసుకొస్తారనేలా మార్కెట్ లో అక్కడక్కడ మనకు వినిపిస్తూ ఉంటుంది అండ్ ఇది ఈ క్వార్టర్లీ నెంబర్స్ తో కూడా వాళ్ళు నిజమని ప్రూవ్ చేశారు క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఎవ్రీ సెగ్మెంట్ లో కూడా ఓన్లీ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ సెగ్మెంట్ లోనే కాదు వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పరంగా చూస్తున్నా అసెట్ స్టెబిలిటీ గురించి చూస్తున్నాం పరంగా చూస్తున్నా డిస్బర్సల్ ప్రతి సెగ్మెంట్స్ లో ఈవెన్ కస్టమర్ బేస్ లో కూడా వీళ్ళ ని తీసుకొస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అవడానికి రీజన్ ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రీవియస్ గా వన్ పాయింట్ సెవెన్ అంటే ఇప్పుడు వన్ పాయింట్ టూ అండ్ డిస్బర్సల్స్ కూడా క్వార్ అండ్ కార్టర్ కంపారిషన్ లో ఫార్టీ పర్సెంట్ గ్రో అయింది క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసెస్ లో ఎయిటీన్ పర్సెంట్ గ్రోత్ వీళ్ళ కస్టమర్ బేస్ ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపాషన్ లో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ గ్రో అయింది అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ప్రీవియస్ క్వార్టర్ లో లానే మెయింటైన్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వెల్ పాయింట్ టూ పర్సెంట్ దగ్గరగా ఇవి కాక వీళ్ళ రిమైనింగ్ నెంబర్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉంటాడు స్టాక్ ఇవాళ ర్యాలీ అవుతుంది గ్రోత్ ఉండడం బ్యాక్ ఉండే ఇంపార్టెంట్ రీజన్ నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ సపోర్ట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర గమనిస్తున్నాను ఫర్ ది బ్రేక్ అయితే ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ అండ్ ఇక్కడి నుంచి టాప్ సైడ్ ఎయిటీన్ థౌసండ్ టూ ఫార్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ ఎయిటీ అప్ సైడ్ ఫార్టీ త్రీ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మార్కెట్ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అరౌండ్ వెళ్ళినప్పుడు కూడా మనం అనుకున్న రేంజ్ ఎయిటీన్ థౌసండ్ టు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ ఉంది అప్పర్ లెవెల్ కి కాల్ సైడ్ ఉంటున్న దానికి అనుకున్నప్పుడు కూడా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ ని మనం మార్చలేదు అలాగే ఇప్పుడు డౌన్ సైడ్ కు వస్తూ మార్కెట్